పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో రెండు పక్షుల రెక్కలను గురించి చెప్పబడ్డాయి. ఈ రెండు పక్షులను గురించి మనం ఆలోచన చేస్తే, మొదటిది కోడి రెక్కలను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. కోడి తన పిల్లలను ఎలాగు రెక్కల కిందకు చేర్చుకుంటుందో అలా నేను నిన్ను చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే, పక్షి రాజు రెక్కల వలె ఆయన మనలను ఆ యొక్క రెక్కల మీద నడిపించాలని కోరుతూ ఉన్నాడు. సరే, ఈ రెండు విషయాలను గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, అంటే కోడి రెక్కల క్రింద పిల్లలు ఉండడం అంటే ఏంటి? పక్షిరాజు యొక్క రెక్కల మీద మనము నడిపించబడ్డం అంటే ఏంటి? ఎందుకంటే ఈ దినాల్లో రెండు ప్రాముఖ్యమైనటువంటి సిద్ధాంతాలు సంఘంలో మనకు కనిపిస్తాయి. అంటే ఒకటి ఏంటంటే, కొంతమంది దేవుని వాక్యము అని ఎక్కువగా బోధిస్తూ ఉంటారు, ఇంకొంతమంది ఏమో పరిశుద్ధాత్మ దేవుడు అని ఎక్కువగా బోధిస్తూ ఉంటారు. కాబట్టి చాలా మంది విశ్వాసులకు ఒక డౌట్, దేవుని వాక్యం చేత ఒక మనిషి జీవించబడతాడా, లేకపోతే దేవుని ఆత్మ చేత ఒక మనిషి నడిపించబడతాడా? గమనించండి ప్రియమైన సంఘమా, కోడి తన పిల్లలను రెక్కల కిందకు చేర్చుకునేటువంటిది దేవుని వాక్యము చేత జీవించబడేదానికి సాదృశ్యంగా ఉంది. పక్షిరాజు ఏ విధంగా అయితే తన పిల్లలను ఆ యొక్క రెక్కల మీద నడిపిస్తుందో అది దేవుని ఆత్మ చేత నడిపించబడడానికి సాదృశ్యంగా ఉంది. కోడి రెక్కలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు రాయించినటువంటి మాటలు మనకు కనిపిస్తాయి. మత్తయి సువార్త 23:37, లూకా సువార్త 13:34 రెండు సందర్భాల్లో ఈ వాక్యము మనకు కనిపిస్తుంది. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేను నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఉంచుని గాని మీరు వల్లకంపోతిరి. చూడండి, యెరూషలేమును గురించి యేసు ప్రభు విచారిస్తూ ఆయన అంటున్నాడు, నేను నిన్ను చేర్చుకోవాలనుకుంటే నీవు వల్లకపోయావు, నువ్వు ఇష్టపడలేదు. అయితే దావీదు లాంటి భక్తులు ఏమంటున్నారంటే, 17:9 దావీదు భక్తుడు అంటున్నాడు, ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము, నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము, నన్ను చుట్టుకొను నా ప్రాణ శత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. యెరూషలేమైతే దేవుని రెక్కల కిందకు రావడానికి ఇష్టపడలేదు, కానీ దావీదు లాంటి భక్తులు దేవుణ్ణే ప్రార్థన చేస్తున్నారు ఏమనంటే, ప్రభువా నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము. ఇంకా దావీదు భక్తుడు అంటున్నాడు 61:4, యుగ యుగములు నేను నీ గుడారములో నివసించదను, నీ రెక్కల చాటున దాగుకొందును. నన్ను దాచుము అని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను నీ రెక్కల చాటున దాగుకుంటానని ఆయన సెలవిస్తున్నాడు. ఒక 3 కారణాలు మనం చూద్దాం, దేవుని రెక్కల చాటున ఏమి దొరుకుతుంది అనగా, ఈ పరిశుద్ధ వాక్యమైనటువంటి బైబిల్ నీడలోనికి ఒక మనిషి వస్తే, ఈ దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి వాక్యపు మరి రెక్కల చాటుకు ఒక మనిషి వస్తే, ఆ మనిషి జీవితంలో ఏమి దొరుకుతుంది, ఏమి కలుగుతుందంటే, 91:4 దేవుని వాక్యము సెలవిస్తుంది, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును జాలునై ఉన్నది. ఆయన రెక్కల కింద ఏం దొరుకుతుందంట, ఆశ్రయము దొరుకుతుంది. హల్లెలూయా. ఒక మనిషి ఈ దేవుని పరిశుద్ధ గ్రంథమైనటువంటి రెక్కలను విప్పగలిగితే ఆ రెక్కలలో మనిషునికి ఆశ్రయము దొరుకుతుంది. ఒక పక్షికి రెక్కలు ఉండవచ్చు, కానీ ఆ రెక్కలు తెరవబడకపోతే దాని వలన ఏమీ ప్రయోజనం లేదు. మేము మొన్న ఒక పావురాన్ని తీసుకుని వెళ్ళాం. ఆ పావురాన్ని ఇచ్చేటప్పుడు వారు ఏం చేశారంటే రెక్కలను కట్టిచ్చారు. అంటే దానికి రెక్కలు ఉన్నాయి కానీ ఆ రెక్కలను కట్టేస్తే అది ఎగరలేదు. రెక్కలు ఉన్నాయి కానీ ఆ రెక్కల ప్రయోజనము దానికి కలగాలంటే అవి కట్టబడకుండా ఉండాలి. ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనకు అందుబాటులో ఉంది, మన చేతిలో ఉంది. అయితే ఒకవేళ మీరు దాన్ని ఇలా కట్టివేస్తే
ఇది మీకు ఆశ్రయ స్థానముగా ఉండదు. ఈ యొక్క రెక్కలను రెండుగా తీయాలి. హల్లెలూయా. ఈ బైబిల్ని నీవు తెరచి చదివినప్పుడు ఇది నీకు ఆశ్రయముగా ఉంటుంది. ఇంకా భక్తుల జీవితంలో మనం చూసినట్లయితే మరి ఈ యొక్క రెక్కల చాటున ఏమి కలుగుతుందంటే, రూతు గ్రంథము 2:12 దేవుని వాక్యము సెలవిస్తుంది, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా నుండునట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమిచ్చునని ఆమెకు ఉత్తరమిచ్చను. ఈ లోకంలో మనం చూసినట్లయితే ప్రతి మనిషి కష్టపడుతున్నది దేనికంటే, ఒక ఆశ్రయం కోసం. ఒక మనిషి జీవిత లక్ష్యం ఏంటి అని ప్రశ్నిస్తే వారు చెప్పేటువంటి జవాబు ఏంటో తెలుసా, మొదటిగా నేను ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, ఎందుకంటే నేను ఆశ్రయం పొందడానికి, నేను నివసించడానికి, జీవించడానికి నాకంటూ ఒక స్థలము ఉండాలి అన్నటువంటిదే మనిషి యొక్క లక్ష్యం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, దేవుని యొక్క రెక్కల చాటున అనగా ఈ పరిశుద్ధ దేవుని వాక్యమైనటువంటి బైబిల్ రెక్కల నీడలో నీకు ఆశ్రయము దొరుకుతుంది. గమనించండి, ఆశ్రయము అన్నటువంటి పదాన్ని గురించి మనం ఆలోచన చేస్తే మరి ఏదో ఉండటానికి ఒక చోటు కాదది, సురక్షితముగా ఉండటానికి ఉండేటువంటి చోటు. అంటే ఈ లోకంలో కూడా మనం ఇల్లు కట్టుకుంటూ ఉన్నాం, కానీ ఆ ఇంట్లో మనం ఆశ్రయం ఉంటూ ఉన్నాం, కానీ సురక్షితమైనటువంటి ఆశ్రయము మనకు లేదు. గుడిసెలో ఉండేటువంటి వాళ్లకు వాన గాలి ఎదురైతే వారి ఆశ్రయము కొట్టుకొని పోతుంది. సరే, డబ్బులు ఉన్నటువంటి వారు పెద్ద పెద్ద మెడలు లేకపోతే ఇంకేదో బిల్డింగ్స్ కట్టుకుంటే కూడా ఒకవేళ భూమి కంపించింది అనుకోండి, ఏమవుతుంది, అది కూడా కూలిపోతుంది. ఒక మనిషి సురక్షితముగా జీవించాలంటే దేవుని యొక్క రెక్కల చాటుకు రావాలి. ఏంటి దేవుని రెక్కల చాటుకు రావడం అంటే, ఈ దేవుని పరిశుద్ధ వాక్యం అన్నటువంటి అధికారము కిందకి నీవు రావాలి. ఈ దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని నీవు అంగీకరించాలి, ఆ వాక్యానికి నీవు లోబడాలి, ఆ వాక్య ప్రకారము నీ జీవితాన్ని నీవు సరి చేసుకోవాలి. అది దేవుని వాక్యము యొక్క రెక్కల కిందికి రావడానికి సాదృశ్యంగా ఉంటుంది. దావీదు లాంటి భక్తులు ఎందుకు ప్రభువా నన్ను నీ రెక్కల కింద దాచుము అన్నారో తెలుసా, ఎందుకు నేను నీ రెక్కల చాటున దాగుకుంటాను అని అన్నారో తెలుసా. 4:8 దావీదు భక్తుడు ఏమి స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయుదు. తండ్రి తల్లి లేరా అంటే ఉన్నారు, అన్నదమ్ముళ్ళు లేరా అంటే 7 ఉన్నారు, స్నేహితులు లేరా అంటే ఎంతో మంది ఉన్నారు, భార్యలు లేరా అంటే ఎంతో మంది ఉన్నారు, సంతానం లేదా అంటే అనేక మంది కుమారులు ఉన్నారు, రాజ్యం ఉంది, సైన్యం ఉంది, బట్ స్టిల్ ఆయన జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నాడు. ఎప్పుడంటే సౌలు చేత తరంబడుతూ ఉన్నాడు, కొడుకు తరుముతూ ఉన్నాడు, ఇంకొన్ని సందర్భాల్లో స్నేహితుల చేత ఆయన దూషించబడ్డాడు, భార్య చేత అవమానించబడ్డాడు. కాబట్టి ఆయన జీవితంలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ కొండలలో లోయలలో ఆయన గుహలలో నివసిస్తూ ఉన్నప్పుడు ఆయన ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ ఏంటంటే, ప్రభువా నన్ను నీ రెక్కల కింద నీవు దాచి ఉంచావు కాబట్టి నేను ఒంటరిగా ఉన్నా, నేను సురక్షితముగా ఉంటానని ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. నన్ను నీవు సురక్షితముగా నివసింపజేస్తావు అన్నటువంటి కాన్ఫిడెన్స్ దావీదులో కలిగింది. కారణం ఏంటంటే ఆయన దేవుని వాక్యపు నీడ కింద తన జీవితాన్ని కొనసాగింపజేశాడు. ఇంకా దావీదు భక్తుని జీవితంలో ఆయన సురక్షితంగా నేను ఉంటాను అని ఇవ్వగలిగినటువంటి స్టేట్మెంట్స్ మనకు కనిపిస్తాయి. 16:9 ఆయన అంటున్నాడు, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎప్పుడు లేకపోతే ఎందువలన అని మనం ప్రశ్నించుకుంటే
దాని పై వచనంలో ఆయన అంటున్నాడు, నా గురి నేను నా యొక్క దేవుని మీద నిలిపి ఉన్నాను, ఆయన నా కుడి పార్శ్వమందున్నాడు, కాబట్టి నేను కదల్చబడను. నా జీవితంలోనికి ఎన్నో అపాయాలు వచ్చినట్లుగా కనిపించవచ్చు, నా జీవితంలో ఎన్నో ఆపదలు సంభవించినట్లుగా నాకు కనిపించవచ్చు, కానీ బట్ స్టిల్ నేను సురక్షితంగా జీవించగలుగుతాను, ఎందుకంటే నా జీవితం అన్నటువంటిది ఆయన వాక్యపు నీడ కింద ఉంది అని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నాడు. ఒక గొప్ప రాజు ఇస్తున్నటువంటి స్టేట్మెంట్ అండి ఇది. ఆయన రాజ్యము ఎంతగా విస్తరించబడిందంటే దానును మొదలుకొని బెర్షెబా వరకు విస్తరించినటువంటి రాజ్యం అయింది. మనలాంటి ఒక సామాన్యమైనటువంటి మనుష్యుడు కాదు, ఒక రాజు రాజ్యం ఉంది ఆయనకి. ఆయన లైఫ్లో ఆయన అనుభవించి తెలుసుకున్నటువంటి విషయం ఏంటంటే ఈ లోక సంబంధమైనటువంటిది ఏది కూడా ఒక మనిషికి సురక్షితముగా ఉండేటువంటి భాగ్యాన్ని దయచేయదు. ఒక మంచి బిల్డింగో, ఒక మంచి ఇల్లో, ఒక మంచి భార్య, ఒక మంచి భర్తో, లేకపోతే ఒక మంచి కుటుంబమో, లేకపోతే ఒక మంచి సంపాదనో మనిషికి సురక్షితమైనటువంటి జీవితాన్ని కలిగించదని దావీదు గ్రహించినటువంటి వాడై, ప్రభువా నేను ఎక్కడ దాక్కుంటానంటే నా రాజ్యంలో అతి ఉన్నతమైనటువంటి స్థలములో కాదు, నా రాజ్యంలో నేను కట్టించుకున్నటువంటి అతి భద్రతతో కూడుకున్నటువంటి ఒక ఇంటిలో నేను దాక్కుంటానని చెప్పడం లేదు, కానీ నేను నీ రెక్కల చాటున దాక్కుంటానని చెప్తున్నాడు. ఈ దేవుని పరిశుద్ధ వాక్యము మనకు సురక్షితమైనటువంటి జీవితాన్ని ఇస్తుంది. మహాజ్ఞాని సొలొమోను ఏమంటున్నాడు తెలుసా? సామెతల గ్రంథం 1:33 నా ఉపదేశమును ఎవరైతే అంగీకరిస్తారో వారు ఎలా నివసిస్తారంట? సురక్షితముగా జీవిస్తారు. అంటే కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉంటాడు. హల్లెలూయా. మనకు ఎక్కడ కీడు జరుగుతుందో అని ఎంతమంది భయపడతారు. నిద్ర లేచి బయటికి పోవాలంటే భయం, మళ్ళా సాయంత్రం ఇంటికి వస్తామో రామో. బస్ ఎక్కితే భయం, అయ్యో యాడ యాక్సిడెంట్ జరుగుతుందో. భోంచేస్తే భయము, బయట ఎక్కడైనా హోటల్స్లో ఎక్కడ ఆరోగ్యము పాడైపోతుందో ఏమో. అంటే మనిషి కీడును గురించి భయపడుతున్నాడు, అయ్యో ఏం జరుగుతుందో, దీని యొక్క ప్రతిఫలం ఎలా ఉంటుందో అన్నటువంటిది మనిషి ఆలోచన చేస్తూ భయపడుతూనే ఉన్నాడు. భయపడుట వలన మనిషికి ఏమొస్తుందంటే ఉరి వస్తుంది. మహాజ్ఞాని సొలొమోనే అంటున్నాడు చూడండి, సామెతల గ్రంథం 29:25 ఆయన అంటున్నాడు, భయపడుట వలన మనుష్యులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉంటాడు. కాబట్టి ఇంకేదో నాకు జరుగుతుంది, నేను చనిపోతాను అన్నటువంటి భయం అన్నటువంటిది నీ జీవితంలో నీకు ఉరిని తీసుకొని వస్తుంది. అయితే యెహోవా యందు నమ్మిక ఉంచుట ద్వారా నీకేం కలుగుతుంది? సురక్షితమైనటువంటి జీవితం కలుగుతోంది. ఈ యొక్క దేవుని వాక్యపు నీడ కిందికి నీ వస్తే దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరిస్తావు. దేవుని యొక్క వాక్యాన్ని నీవు అంగీకరించినప్పుడు దేవుని యందు నమ్మికను ఉంచుతావు, కాబట్టి నీకు సురక్షితమైనటువంటి జీవితము అనుగ్రహించబడుతుంది. ఆయన ఇంకా అంటున్నాడు సామెతల గ్రంథం 3:23 కూడా, అప్పుడు నీ మార్గమున నీవు సురక్షితముగా నడిచెదవు, నీ పాదము ఎప్పుడునూ త్రొచ్చిల్లదు. ఎప్పుడు అంటే దాని పై వచనాల్లో ఆయన ఏమంటున్నాడంటే, నీ కన్నుల ఎదుట నుండి దేవుని వాక్యములు తొలగిపోకుండా ఉంటే నీవు ఎప్పటికీ కూడా సురక్షితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటావు. చూడండి, తండ్రి కుమారుల అనుభవం మనకు కనిపిస్తుంది. దావీదు అంటున్నాడు, నా గురి సదాకాలము నేను దేవుని యందు నిలిపి ఉన్నాను, కాబట్టి నా శరీరము కూడా సురక్షితంగా ఉంది. అదే అనుభవాన్ని సొలొమోను మరొక విధంగా చెప్తున్నాడు, నా కన్నుల ఎదుట నుండి ఈ యొక్క వాక్యములుగాన తొలగిపోకుండా ఉంటే నా యొక్క మార్గముల సహితము నేను సురక్షితంగా ముందుకు వెళుతాను. అంటే ఒక మనిషి దేవుని వాక్యపు నీడ కిందికి వచ్చినప్పుడు అతనికి ఏమి కనిపిస్తాయంటే దేవుని వాక్యము కనిపిస్తుంది. హల్లెలూయా. కోడి ఎందుకు తన పిల్లలను రెక్కల కిందికి తీసుకుంటుందంటే ఏదైతే దాన్ని చంపి తినాలనుకుంటుందో దానికి కనిపించకుండా ఉండడానికి. హల్లెలూయా. సో ఈ యొక్క వాక్యపు నీడ కిందికి నీ వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ యొక్క వాక్యపు నీడలో నీ ఉన్నప్పుడు
అపవాది నిన్ను ముట్టలేడు. హల్లెలూయా. ఎప్పుడైతే కోడి పిల్ల ఆ కోడి రెక్కల కిందకు వస్తే ఇక ఏ జంతువు కూడా దానిని చంపి తినలేదు. ఎలా అయితే ఇక ఏ జంతువు కూడా లేకపోతే ఏ పక్షి కూడా ఇక దానికి హాని చేయలేదో అదే విధముగా ఒక మనిషి దేవుని వాక్యమైనటువంటి రెక్కల నీడ క్రిందకి వస్తే ఇక అపవాది ఆ వ్యక్తిని ముట్టకుండా హాని చేయకుండా హింసించకుండా సహాయపడుతుంది. హల్లెలూయా. కాబట్టి సురక్షితమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని మీ జీవితాలకు అన్వయింపజేసుకోవాలి, ఆ యొక్క దేవుని వాక్యానుసారముగా మీ జీవితాలను మీరు సరి చేసుకోగలిగితే మీ జీవితాల్లో ఎప్పటికీ సురక్షితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటారు. హల్లెలూయా. సో మూడవదిగా మనం చూసినట్లయితే మలాకీ గ్రంథము 4:2 అయితే నా నామమందు భయభక్తులు గల వారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. హల్లెలూయా. ఆయన రెక్కల వలన ఏం కలుగుతుందంటే మనకి ఆరోగ్యం కలుగుతుంది. చూడండి, మనిషి కోరుకుంటున్నటువంటి మూడు విషయాలు, మనిషి కోరుకుంటున్నటువంటి ఆశ్రయము, మనిషి కోరుకుంటున్నటువంటి సురక్షితమైనటువంటి జీవితము, మరి మనిషి కోరుకునేటువంటి ఆరోగ్యము, ఇవి మూడు కూడా ఎలా ఎప్పుడు ఒక మనిషికి కలుగుతాయంటే ఆయన దేవుని వాక్యమైనటువంటి ఈ యొక్క రెక్కల నీడ కిందికి వచ్చినప్పుడు. చాలామంది ఆరోగ్యం కొరకు ప్రార్థనలు చేయించుకుంటూ ఉంటారు. ప్రార్థన చేయించుకోవడం తప్పు కాదు. ఒక మనిషునికి ఎప్పుడు ఎలా ఆరోగ్యం కలుగుతుందంటే దేవుని యొక్క రెక్కల వలన కలుగుతుంది. హల్లెలూయా. 107వ కీర్తనలో కీర్తనకారుడు ఏమంటున్నాడంటే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఎలా దేవుడు వారిని బాగు చేశాడంటే, ఎలా దేవుడు వారిని స్వస్థపరిచాడంటే, ఎలా దేవుడు వారికి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్యము ద్వారా మాత్రమే. కాబట్టి ఏదో ఒక ప్రార్థన వలనో లేకపోతే ఇంకేదో నీవు చేసేటువంటి ధర్మ కార్యము వలనో నీకు ఆరోగ్యం అన్నటువంటిది కలుగదు. దేవుడు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తున్నాడు. ఏంటిది అంటే మీరు ఆయన రెక్కల వలన ఆరోగ్యమును పొందుకుంటారు. ఆయన రెక్కల వలన మీకు ఆరోగ్యము కలుగుతుంది. కాబట్టి ఒకవేళ నీ జీవితంలో అనారోగ్యం చేత బాధపడుతూ ఉంటే ప్రార్థన చేయించుకోవడం తప్పని నేను చెప్పడం లేదు. ప్రార్థన చేయించుకో. అయితే దానికంటే ముందుగా నీ జీవితంలో ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవాలి. ఈ దేవుని పరిశుద్ధ వాక్యాన్ని నీవు చదివినప్పుడు నీకు ఆరోగ్యం ఎలా వస్తుందంటే ఇది నీవు ఎక్కడ తప్పు చేస్తున్నావో అది నీకు తెలియజేస్తుంది. నేను మీ కొరకు ప్రార్థన చేస్తే ప్రభు వారికి ఉన్నటువంటి క్యాన్సర్ బాగవ్వాలని ప్రార్థన చేయగలను. అంతేగాని ఆ క్యాన్సర్కి మూలమైనటువంటి కారణాన్ని మీకు చెప్పలేను. అయితే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ని నీవు ఆశ్రయిస్తే అది నీకు సురక్షితమైనటువంటి జీవితాన్ని, ఆరోగ్యవంతమైన జీవితాన్ని నీకు ఎలా కలిగిస్తుందంటే నీ జీవితంలో నీకు అనారోగ్యము కలగడానికి మూలమైనటువంటి దాన్ని నీకు తెలియజేస్తుంది. హల్లెలూయా. బైబిల్లో అనారోగ్యం అన్నటువంటిది అనేక కారణాలను బట్టి కలిగింది. మీరు పాపము చేస్తే, ఒకవేళ మీరు అన్య దేవతలను పూజిస్తే, ఒకవేళ మీరు నా కట్టడలను మీరితే, నా ఆజ్ఞలను మీరు పాటించకపోతే, నా వాక్యాన్ని మీరు వినకపోతే, నా శాసనాలను మీరు అనుసరించకపోతే, నా న్యాయ విధుల ప్రకారం మీరు జీవించకపోతే మీకు అనారోగ్యము కలుగుతుందని దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశాడు. నీ జీవితంలో నీకు వచ్చినటువంటి అనారోగ్య కారణము నీకు తెలియజేసేది పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. నీవు చేస్తున్న వ్యభిచారాన్ని బట్టో, దొంగతనాన్ని బట్టో, లేకపోతే పాపిష్టి జీవితాన్ని బట్టో ఒకవేళ నీకు అనారోగ్యం వచ్చి ఉండవచ్చు. ప్రార్థన చేస్తే అది ఎలా పోతుంది? నీకున్నటువంటి అనారోగ్యం పోవాలంటే ఆ అనారోగ్యానికి మూలమైనటువంటి పాపము నీ జీవితంలో నుండి పోవాలి. ఆ పాపాన్ని నా ప్రార్థన లేకపోతే నీవిచ్చే కానుకో తీసివేయలేదు. నాకు కొంతమంది ఫోన్ చేస్తారు, అండి మాకు ఈ వ్యాధి ఉంది, ఇది పోతే మీకు ఇంత డబ్బు ఇస్తాం. అంటే క్రైస్తవ వ్యవస్థ అన్నటువంటిది ఒక బిజినెస్గా అయిపోయింది. అంటే వాడి జీవితాన్ని వాక్య ప్రకారం వాడు సరి చేసుకోడు,
బోధించేవాడు కూడా నీవు నీ జీవితాన్ని వాక్య ప్రకారం సరి చేసుకోమని బోధించాడు. అంటే నేను ప్రార్థన చేస్తాను, నీవు నాకు డబ్బులు పంపించు. బోధకులు ఏమంటారంటే నీకు బాగైన తర్వాత కాదు డబ్బులు పంపించాల్సిందే, నీ విశ్వాసం ఇప్పుడే పంపించే, డబ్బు పంపిస్తే నీకు బాగైపోతుంది. రెండు విధాలుగా క్రైస్తవ వ్యవస్థ అన్నటువంటిది చాలా చల్లా చెదరైపోయింది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియజేస్తుంది, ఎవరో నీ కొరకు ప్రార్థన చేస్తే నీకు సురక్షితమైనటువంటి జీవితం రాదు, ఎవరో నీ కొరకు ప్రార్థన చేస్తే నీకు ఆరోగ్యము కలగదు. అంటే యేసుప్రభు ప్రార్థన చేసినప్పుడు ఆ అద్భుతాలు జరగలేదా, స్వస్థతలు జరగలేదా అని మీరు ప్రశ్నించవచ్చు. ఎస్, యేసుప్రభు ప్రార్థన చేసినప్పుడు అద్భుతాలు జరిగాయి. యేసుప్రభు చాలా మందిని స్వస్థపరిచాడు. అయితే యేసు స్వస్థపరిచినటువంటి ప్రతిసారి వారి ఆత్మీయ జీవితమును గురించి ఆయన వారిని హెచ్చరించాడు. హల్లెలూయా. ఆ పక్ష వాయువు రోగము చేత బాధపడుతున్నటువంటి వ్యక్తిని యేసు స్వస్థపరిచినప్పుడు ఆయన అన్నాడు, నీకు ఇక కీడు కలగకుండానట్లు పాపము చేయొద్దు. కాబట్టి అద్భుతము స్వస్థత అన్నటువంటిది దేవుడు మనకిస్తాడు, తప్పకుండా దైవజనులు ప్రార్థన చేసినప్పుడు కలుగుతుంది. అయితే ఎప్పుడంటే నీ జీవితాన్ని వాక్యానుసారముగా సరి చేసుకున్నప్పుడు. అందుకే మహాజ్ఞాని సహితము ఆయన చెప్తున్నటువంటి మాటలు చూడండి, సామెతల గ్రంథం 3:8 ఆయన అంటున్నాడు, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్వయు కలుగును. ఎప్పుడండి? దాని పైవచనాల్లో ఆయన చెప్తున్నాడు, దేవుని వాక్యము నీ కన్నుల ఎదుట ఉండాలి. దేవుని వాక్యము నీ కన్నుల ఎదుట ఉంటే, దేవుని వాక్యము నీ ఎదుట ఉంటే అది నీకు ఆరోగ్యాన్ని దయచేస్తుంది. ఎందుకంటే ఈ దేవుని వాక్యం అన్నటువంటిది అర్థము లాంటిది. సో ఈ వాక్యాన్ని నీ కన్నుల ఎదుట ఉంచుకుంటే నీ ఆత్మీయ జీవితంలో ఎక్కడ తప్పులు చేస్తున్నావో చాలా తేటగా అది నీకు తెలియజేస్తుంది. అర్థం లేకపోతే మనకేమీ కనిపించదు. మన తల ఎలా ఉందో తెలియదు, మన ముఖం ఎలా ఉందో తెలియదు, ఏమీ కూడా కనిపించవు. అర్థం కావాలి, అర్థం ఉంటేనే మనకు అర్థమవుతుంది. అర్థం లేకపోయినా మనం ఏం చేస్తాం, కొన్నిసార్లు ఎక్కడైనా స్టీల్ ప్లేటో లేకపోతే ఇంకేదో దానిపైన ఏదైనా ముఖం కనిపిస్తే వాటికి కూడా పోయి సరి చేసుకుంటాం. ఎందుకంటే అది కనిపిస్తే కదా మనం సరి చేసుకునేదానికి, కనిపించకపోతే ఏం సరి చేసుకుంటాం? ఎంత సరి చేసుకున్నా సాటిస్ఫాక్షన్ ఉండదు. అయ్యో ఇంకా ఇక్కడ ఏమన్నా చుట్టూ పక్కకు పోయిందేమో, ఇంకా మూతి మీద ఏదైనా మచ్చుందేమో అని. అయితే కనిపిస్తే చాలా చక్కగా చేసుకోగలుగుతాం. ఈ పరిశుద్ధ దేవుని వాక్యం అలాంటి అర్థము. ఇది నీ ఎదుట ఉంచబడితే, నీ కన్నుల ఎదుట ఉంచబడితే నీ జీవితంలో ఉన్నటువంటి రహస్య పాపములన్నీ నీకు ఇది చూపిస్తుంది. ఎప్పుడైతే నీ జీవితాన్ని వాక్య ప్రకారం సరి చేసుకుంటావో అప్పుడు నీకు ఆరోగ్యము కలుగుతుందని దేవుని వాక్యము తెలియజేస్తోంది. కాబట్టి 3 కారణాలు మనం చూసాం. ఒక మనిషి దేవుని వాక్యమైనటువంటి ఆ రెక్కల నీడ కిందకి వస్తే అతనికి 1 ఆశ్రయము దొరుకుతుంది, 2 సురక్షితమైనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాడు, 3 ఆరోగ్యముగా ఉంటాడు. హల్లెలూయా. సో ఈ 3 కూడా దేవుని రెక్కల నీడ కింద ఉన్నప్పుడు మనకు జరిగేటువంటి ప్రయోజనాలు. సో దేవుని రెక్కల క్రింద ఉండేటువంటి అనుభవం ఏంటంటే దేవుని వాక్యము చేత జీవించబడేటువంటిది. ఏంటిది? 2 పక్షుల గురించి మనం చూసాం. ఒక పక్షి ఏం చేస్తుందంటే రెక్కల కింద వాటి పిల్లలను కాపాడుకుంటూ ఉంది. ఇంకొక పక్షి ఏం చేస్తుందంటే రెక్కల మీద వాటిని నడిపిస్తోంది. సో రెక్కల క్రింద ఉండేటువంటి అనుభవం వచ్చి దేవుని వాక్యము చేత జీవించేటువంటి జీవితానికి సాదృశ్యంగా ఉంది. కాబట్టి 1 ఏంటంటే నీవు దేవుని వాక్యపు నీడ కింద ఉండాలి. అంటే ఈ పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని వాక్యము చేత జీవించబడేటువంటి అనుభవంలోనికి రావాలి. యేసుప్రభులు వారు అన్నారు కదా, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఒక విశ్వాసి ఆయన ఎలా జీవిస్తాడని వాక్యం తెలియజేస్తుంది. నీతిమంతుడు ఎలా జీవిస్తాడు? విశ్వాస మూలముగా జీవిస్తాడు. అంటే ఈ దేవుని పరిశుద్ధ వాక్య మూలముగా జీవిస్తాడు. కాబట్టి నీ జీవితంలో దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడేటువంటి అనుభవంలోనికి రావాలంటే మొట్టమొదటిగా దేవుని వాక్యము చేత జీవించబడేటువంటి అనుభవంలోనికి రావాలి. దేవుని వాక్యాన్ని చదవకుండా, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యపెట్టి, దేవుని వాక్యానికి నీ జీవితంలో చోటు ఇవ్వకుండా పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి అనేటువంటి అనుభవం ఎప్పటికీ నీవు పొందుకోలేవు.
చాలా మంది అంటారు, బ్రదర్ వాక్యాలు ఎందుకు కండపాఠం చేయాలి, బైబిల్ ఎందుకు చదవాలి? బైబిల్లో ఉంది కదా ఆ గడియ వచ్చినప్పుడు, ఆ విధంగా మీరు అధికారులు ఎదుట నిలబడినప్పుడు, మీకు కష్టం వచ్చినప్పుడు, ఇరుకొచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన మీకు జ్ఞాపకము చేయను, అనగా పరిశుద్ధాత్మయే మీకు జ్ఞాపకం చేస్తాడు కదా. ఇవన్నీ ఎందుకండి అంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమి జ్ఞాపకం చేస్తాడంటే, దేవుని వాక్యంలో యేసు ప్రభువుల వారే స్వయంగా చెప్తున్నారు, నేను మీకు బోధించిన సంగతులను ఆయన మీకు జ్ఞాపకము చేయను. హల్లెలూయా. ఏ సంగతులు? నేను బోధించిన సంగతులను ఆయన మీకు జ్ఞాపకము చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేశాడు ఏమని, నిన్ను శపించేటువంటి వారిని దీవించు. ఒక వ్యక్తి వచ్చి నిన్ను శపిస్తూ ఉన్నాడు, ఒక వ్యక్తి నిన్ను నిందిస్తున్నాడు, అవమానిస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏమి జ్ఞాపకం చేస్తున్నాడంటే, నీవు అతన్ని దీవించు, అతనికి మేలు చేయి, అతని కొరకు ప్రార్థన చేయి. అయితే వాక్యం తెలియనోడు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధాత్మదేవ అగ్ని రూపంలో వచ్చి వీరిని దహించివేయ్. అదే కదా యోహాను చేశాడు. వారికి ఇంకా వాక్య జ్ఞానము కలగలేదు. వారు అనుకుంటూ ఉన్నారు, మరి ఈ యొక్క విశ్వాస జీవితం అన్నటువంటిది మనకు అగెయిన్స్ట్గా ఉన్నటువంటి వారిని అందరినీ నాశనం చేయడం అనుకున్నారు. ఎవడైనా మన మాట వినకపోతే వాడి తల నరికి వేయడమే అనుకున్నారు వారు. అంటే హిట్లర్ లాంటి జీవితం అనుకున్నారు విశ్వాస జీవితం అంటే. అంటే వాక్య జ్ఞానము లేకుండా పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని కోరుకునేటువంటి వారి అనుభవాలు ఎలా ఉంటాయంటే, దేవుడు వారి జీవితాల్లో ఏ కష్టాలు అనుమతించడు, ఏ అపజయాలు అనుమతించడు, ఎలాంటి అనారోగ్యము ఇవ్వడు అని వారు అనుకుంటారు, పొరపాటు పడతారు. అనారోగ్యం వచ్చినప్పుడు దేవుణ్ణి ప్రశ్నించి దేవునికి దూరం అయిపోతారు. కారణం ఏంటంటే వాక్య జ్ఞానము వారికి లేదు. అందుకే యేసు ప్రభువు వారు అన్నారు, పరిశుద్ధాత్మ సహితం వచ్చినప్పుడు ఆయన మీకు ఏమి జ్ఞాపకం చేస్తాడంటే, నేను బోధించినటువంటి సంగతులు. కాబట్టి అసలు యేసు ఏం బోధించాడో తెలియాలంటే పరిశుద్ధ వాక్యాన్ని చదవాలి కదా. కాబట్టి వాక్యాన్ని మీరు చదవండి. ఆ యొక్క వాక్యము చేత జీవించబడేటువంటి అనుభవం వచ్చినటువంటి తర్వాత మీరు రెండవ అనుభవంలోనికి వెళ్తారు. ద్వితీయోపదేశ కాండము 32:11 చూడండి, దేవుడు ఇజ్రాయేలీయులను ఎలా నడిపించాడంటే, ఆయన చెప్తున్నాడు, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపై అల్లాడించు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయునట్లు యెహోవా వాణిని నడిపించను. ఈ యొక్క పక్షిరాజు తన పిల్లలకు ట్రైనింగ్ ఇస్తుంది. అది గుడ్డు పెట్టడానికి ఒక గూడు చేసుకుంటుంది. ఆ గుడ్లను ఆ గూటిలో పొదుగుతుంది. ఆ పిల్లలు కొద్దిగా పెద్దగా అయిన తర్వాత ఎగరడం నేర్చుకోవాలి. కాబట్టి ఎల్లకాలము అదే బయటికి వెళ్ళి ఆహారాన్ని తీసుకొని వచ్చి పెట్టడం అది మంచిది కాదు. కాబట్టి అదేం చేస్తుందంటే, కొద్దిగా పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఆ యొక్క గూడును మొత్తం కూడా చెడిపివేస్తుంది, కాలుతో తన్నివేస్తుంది. అంటే అప్పుడు ఆ పిల్లలు ఎగరడానికి నేర్చుకుంటాయి. అంటే అవి ఆ గూటిలో ఉన్నంత వరకు కూడా ఎగరడం నేర్చుకోలేవు. ఎందుకంటే ఆహారం తల్లి తెచ్చిపెట్టేస్తోంది, ఏమైనా ఆపద వస్తే అది కాపాడుతూ ఉంది. కాబట్టి మన విశ్వాస జీవితంలో కూడా ఎందుకు కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అంటే, వాక్యాన్ని నమ్మే ప్రతి బిడ్డ వారి జీవితాల్లో కష్టాలను, ఇరుకులను, ఇబ్బందులను వారు అంగీకరిస్తారు. అయితే పరిశుద్ధాత్మ చేత నింపబడాలి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి అని అనుకొని వాక్యానికి వారి జీవితంలో చోటు ఇవ్వనటువంటి వారి జీవితాల్లో వారు ఏమని భ్రమపడతారంటే, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు మా జీవితాల్లోనే ఉండవు అనుకుంటారు. అయితే వాస్తవానికి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ తెలియజేస్తుంది, ఈ యొక్క గూడు అన్నటువంటిది చెదరగొట్టబడాలి. నీ జీవితంలోనికి కష్టాలు రావాలి, ఇరుకులు రావాలి, ఇబ్బందులు రావాలి. అప్పుడే నీవు మరింత ఉన్నతమైనటువంటి ఆత్మీయ జీవితంలోనికి ముందుకు వెళ్ళడానికి అది వీలవుతుంది. లేకపోతే ఎక్కడ ఉన్నటువంటి నీ జీవితం అన్నటువంటిది అక్కడే ఉండిపోతుంది. ఆత్మీయ జీవితంలో ఎదగలేవు. దేవుడు నీ కొరకు ఉంచినటువంటి అతి ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగనూ లేవు. సో ఆ పక్షిరాజు ఆ గూడును చెడిపివేసి ఏం చేస్తుందంటే, పిల్లలు ఇంకా అప్పుడే నేర్చుకుంటూ ఉంటాయి కదా, అవి పడిపోయేటువంటి పరిస్థితి వస్తే ఆ రెక్కలతో వాటిని తిరిగి పైకి లేపుతుంది. హల్లెలూయా.
నీ కష్టాలు ఇరుకులు ఇబ్బందుల్లో ఒకవేళ నీవు పడిపోయినట్లుగా నీకు అనిపించవచ్చు. దావీదు అనుకున్నాడు, నా కాలు జారిపోయింది అనుకున్నాడు, నేను పడిపోయాను అనుకున్నాడు, బట్ స్టిల్ ఆయన కృప నాకు తోడుగా ఉంది అని ఆయన గ్రహించాడు. కాబట్టి నీ జీవితంలో కూడా కష్టాలు ఇరుకులు ఇబ్బందులలో హింసలలో ఒకవేళ నీకు అపజయము కలిగినట్లుగా నీకు అనిపించవచ్చు, కానీ బట్ స్టిల్ పడిపోతున్న ప్రతిసారి ఆయన నిన్ను నిలబడుతున్నాడు, కృంగిపోయిన ప్రతిసారి ఆయన నిన్ను లేవనెత్తుతున్నాడు అన్నటువంటి విషయాన్ని నీవు గ్రహించాలి. ఆ విధంగా ఈ దేవుని పరిశుద్ధ వాక్యమైనటువంటి రెక్కలు ఏం చేస్తాయంటే పడిపోయేటప్పుడు నిన్ను పైకి లేవనెత్తుతాయి. నేను ఎప్పుడు చెప్తుంటాను, దేవుడు చాలా సమీపంగా ఉన్నట్లు మనకు అనిపిస్తుంది, కొన్నిసార్లు అసలు దేవుడు ఉన్నాడా అన్నటువంటి పరిస్థితి కూడా వస్తుంది. దట్ ఈస్ ట్రూ, అది వాస్తవం. అయితే రెండు పరిస్థితులలో నేను చక్కగా దేవుని కొరకు నిలబెట్టగలిగింది ఈ దేవుని పరిశుద్ధ వాక్యం మాత్రమే. కాబట్టి నెంబర్ వన్ ఏంటంటే, ఆ రెక్కల క్రింద నీవు ఉండినప్పుడు ఆశ్రయం కలుగుతుంది, సురక్షితమైన జీవితం కలుగుతుంది, ఆరోగ్యం కలుగుతుంది. ఎప్పుడైతే నీవు ఎగరడానికి ఆరోగ్యవంతమైన జీవితాన్ని కలిగి ఉంటావో అప్పుడు దేవుడు నీ గూడును చెదరగొట్టి ఎగరడము నేర్పిస్తాడు. అది దేవుని పరిశుద్ధాత్మ చేత నడిపించబడడం. నీవు ఇంకా దేవునిలో ఆశ్రయాన్ని పొందుకోకుండా, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సురక్షితమైన జీవితాన్ని రుచి చూడకుండా, దేవుని వాక్యము కలిగించేటువంటి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండకుండానే ఎగరాలని ప్రయత్నం చేస్తే ఏమీ చేయలేము. దేవుని ఆత్మ చేత నీవు నడిపించబడాలంటే దేవుని వాక్యము చేత జీవించబడ్డము నీవు నేర్చుకోవాలి. గమనించండి, యెషయా గ్రంథం 40:31 దేవుని వాక్యము సెలవిస్తుంది, యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలయక పరిగెత్తుదురు, సమస్యలక నడిచిపోదురు. దేవుని వాక్యానికి చోటు ఇవ్వకుండానే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలి అని ప్రయత్నం చేసినటువంటి వారి యొక్క జీవిత చరిత్రను మీరు ఒకసారి చూసినట్లయితే, వారు చాలా ఉజ్జీవముగా దేవుని కొరకు ముందుకు వెళ్ళారు, బట్ సమ్ రీజన్ సమ్వేర్ చాలా నిరుత్సాహంతో పడిపోయారు. ఎంతో చక్కగా దేవుని పట్ల ఆశ కలిగినటువంటి వారు ఇప్పుడు ఈ పరిస్థితిలో దేవుని విడిచి లోకంలోనికి వెళ్ళిపోయారు. చాలామంది విశ్వాసులైతేనేమి, సేవకులైతేనేమి, వారి జీవితాల్లో దేవుని వాక్యానికి చోటు ఇవ్వకనే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలని ప్రయత్నం చేసి అలసిపోయారు, సమసిలిపోయారు, పడిపోయారు, కృంగిపోయారు. అయితే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, ఎప్పుడు నీవు అలయక పరిగెత్తగలుగుతావంటే, ఎప్పుడు నీ జీవితంలో సమస్యలకుండా దేవుని కొరకు నడుచుచూ ముందుకు వెళ్ళగలుగుతావంటే, పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరినప్పుడు. హల్లెలూయా. ఈ పక్షిరాజులో ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటో తెలుసా? మామూలుగా పక్షులన్నీ కూడా ఎగురుతాయి మనకు తెలుసు, అయితే వర్షం పడినప్పుడు దాదాపు చాలా పక్షులు ఎగరలేవు, ఎందుకంటే వర్షంలో తడిస్తే ఆ రెక్కలు సరిగా బయటికి రావు. ఆ యొక్క వాటర్ వలన, నీటి వలన బరువు కూడా పక్షి పెరుగుతుంది, కాబట్టి పక్షి ఎగరలేదు. చాలా పక్షులు వర్షంలో ఎగరవు, అందుకే అవి ఏం చేస్తాయంటే గూటికో లేకపోతే ఒక ఆశ్రయ స్థానానికో వెళ్ళిపోతాయి. అయితే పక్షి రాజులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తున్నటువంటి మాటలు చూడండి, వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి. నెంబర్ వన్, రెక్కలు చాపబడాలి. రెక్కలు ఉండవచ్చు కానీ రెక్కలు చాపబడాలి. రెక్కలు చాపబడకుండా పక్షి పైకి ఎగురలేదు, చాపి పైకి వాళ్ళు ఎగురుతారు. ఈ పక్షిరాజు వర్షంలో కూడా ఎగురుతుంది. హల్లెలూయా. కష్టాల్లో కూడా, ఇరుకుల్లో కూడా, ఇబ్బందులలో కూడా పక్షిరాజు ఎగురుతూనే ఉంటుంది. పడిపోయేటువంటి సమస్య లేదు. అయ్యో ఎలా ఇది సాధ్యమని మీరు ప్రశ్నిస్తారేమో. ఈ పక్షిరాజు వర్షంలో కూడా ఎలా ఎగురుతుందో తెలుసా? ఈ పక్షిరాజు మేఘాల కంటే పైకి ఎగరగలుగుతుంది. హల్లెలూయా. వర్షం ఎక్కడి నుంచి వస్తుంది? మేఘాల్లో నుంచి వస్తుంది. సో మేఘాల్లో నుంచి వర్షం కురిసినప్పుడు ఆ యొక్క పక్షులు తడిచిపోయి ఎగరలేకుండా అవి గూట్లోనికి వెళ్ళిపోతున్నాయి.
అయితే పక్షిరాజుకు ఉన్నటువంటి కెపాసిటీ ఏంటంటే, ఇది వర్షాన్ని కురిపించగలిగినటువంటి మేఘముల కంటే పైగా ఎగరగలదు కాబట్టి ఇది వర్షంలో కూడా ఎగరగలుగుతుంది. వర్షానికి కూడా ఇది భయపడదు. వర్షం పడుతున్నప్పటికి కూడా ఇది అలసిపోదు, ఇది సొమ్మసిల్లిపోదు. కాబట్టి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో సొమ్మసిల్లిపోకుండా, మనం అలసిపోకుండా దేవుని కొరకు చక్కగా నిలబడగలగాలి అంటే దేవుని వాక్యమైనటువంటి రెక్కలను దేవుడు మనకు అనుగ్రహించాలని కోరుతూ ఉన్నాడు. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే నీవు ధరించుకోగలుగుతావో, ఈ దేవుని వాక్యం అన్నటువంటిది నీ జీవితాల్లో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఎలాంటి పరిస్థితులైనా కావచ్చు, వాటినన్నిటికీ కూడా అధికముగా, ఉన్నతముగా, పైగా నడిపించడానికి శక్తి కలిగినటువంటిది. హల్లెలూయా. కాబట్టి ఈ దేవుని వాక్యం అన్నటువంటి రెక్కల కిందికి నీవు రావాలి. ఆ రెక్కల కిందికి వచ్చినప్పుడు ఆ రెక్కల కింద నీకు ఆశ్రయము దొరుకుతుంది, సురక్షితమైన జీవితం కలుగుతుంది, ఆరోగ్యము అనుగ్రహించబడుతుంది. ఎప్పుడైతే ఈ అనుభవమును నీవు కలిగి ఉంటావో ఆ యొక్క రెక్కలను నీవే ధరించుకుంటావు. హల్లెలూయా. ఎంతకాలం కోడి తన పిల్లలను రెక్కల కింద దాచుకుంటుందండి? ఎల్లకాలం దాచుకుంటుందా? వాటికి రెక్కలు వచ్చే వరకు. హల్లెలూయా. కాబట్టి రెక్కలను నీవు ధరించుకోగలిగితే, అనగా ఈ దేవుని పరిశుద్ధ వాక్యం అన్నటువంటి దానిని నీవు చదివి ధ్యానిస్తూ నీ జీవితానికి అన్వయింపజేసుకుని వాక్య ప్రకారం సరి చేసుకునేటువంటి అనుభవము ఈ దేవుని వాక్యాన్ని నీవు ధరించుకునేటువంటి స్థితిలోనికి ఎదిగింపజేస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఆ స్థితికి ఎదగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఆ రీతిగా నీ ఆత్మీయ జీవితంలో నీవు పడిపోకుండా, కృంగిపోకుండా, వానను బట్టి దిగులు పడకుండా, ఇంకెటో వైపు వెళ్ళిపోయి నీవు దాగుకోకుండా దేవుడు నీకు ఏమి నేర్పించాలనుకుంటూ ఉన్నాడంటే, ఆయన వాటి అన్నిటికంటే పైగా నడిపించాలని కోరుతూ ఉన్నాడు. ఎస్, దేవుని ఆత్మచేత నడిపించబడేటువంటి స్థితి ఉంది. దేవుని ఆత్మచేత మనము నడిపించబడతాం. దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపించబడతారో వారు దేవుని కుమారులు అనబడతారని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని ఆత్మచేత నీ జీవితం నడిపించబడాలంటే దేవుని వాక్యము చేత నీవు జీవించబడేటువంటి అనుభవంలోనికి రావాలి. దేవుడు అటు కృపను మనకు దయచేయనుగాక. మనందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఆయన, అనేక సార్లు మా జీవితాల్లో మీ వాక్యమైనటువంటి రెక్కలను మేము నిర్లక్ష్యం చేశాం నాయన, వాటిని మూసివేశాం ప్రభా. మీ వాక్య ప్రభావం మా జీవితంలో కలగకుండా ఆ రెక్కలను కట్టివేశాం నాయన, బంధించాం. మమ్మను దయతో క్షమించండి. మీ వాక్యమైనటువంటి రెక్కల కింద మాకు ఆశ్రయం ఉందన్నటువంటి విషయాన్ని మీరు తెలియజేశారు. మీ వాక్యం అన్నటువంటి రెక్కల క్రింద సురక్షితమైనటువంటి జీవితాన్ని మీరు మా కొరకు ఉంచారని మీరు తెలియజేస్తున్నందుకే మీకు స్తోత్రాలు ప్రభువా. నాయన, మీ వాక్యమైనటువంటి రెక్కల క్రిందే నాయన మా యొక్క సర్వ శరీరానికి అవసరమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు ఉంచినందుకై మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభువా నాయన, ఒకవేళ ఇక్కడ ఉన్నటువంటి మా జీవితాల్లో ఈ స్వరాన్ని వింటున్నటువంటి వారి జీవితాల్లో ఆశ్రయము లేక ఇటు అటు తిరుగుతూ ఉంటే, పరిశుద్ధాత్మదేవ మీ వాక్యమైనటువంటి రెక్కల క్రిందికి వారిని తీసుకుని రండి నాయన. ఇంకా ఎవరి జీవితాల్లో అయితే సురక్షితమైనటువంటి జీవితం లేకుండా కీడు వచ్చినటువంటి భయము చేత నశించిపోతూ ఉరిని తెచ్చుకుంటూ ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. మీ వాక్యపు నీడ కిందికి వారిని తీసుకుని రండి ప్రభువా. ఇంకా ఎవరి జీవితాల్లో అయితే అనారోగ్యము చేత, అనేక వ్యాధుల చేత, దురాత్మల చేత బాధపడుతూ ఉన్నారు, వారందరినీ ప్రభ మీ వాక్యము చెత్తకు నడిపించండి నాయన. మీ వాక్యము కింద వారు ఉన్నప్పుడు, మీ వాక్య ప్రకారం వారి జీవితాలను సరి చేసుకున్నప్పుడు, మీ వాక్యము వారు చేస్తున్నటువంటి పాపాన్ని తెలియజేసి సరిచేసి తద్వారా వారికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ వాక్యపు నీడ కింద మేము జీవిస్తూ ఉన్నప్పుడు నాయన, మీ వాక్యాన్ని మాకు రెక్కలుగా మీరు దయచేయాలని కోరుతున్నందుకై మీకు స్తోత్రాలు. పక్షి రాజు రెక్కల వలె మీ వాక్యాన్ని మాకు ధరింపచేయాలని కోరుతున్నందుకై మీకు స్తోత్రాలు ప్రభువా. ఆ మీ వాక్యమైనటువంటి రెక్కలను మేము ధరించుకునేటువంటి వారమై, మా జీవితాల్లో ఎలాంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, నాయన హింసలు, నిందలు, అవమానాలు కలిగినా మీరు మా కొరకు ఏర్పరిచినటువంటి ఆ యొక్క స్థలములోనికి చేర్చబడ్డానికి వాటిని ధరింపచేయండి ప్రభువా. మా ఆత్మీయ జీవితంలో మమ్మల్ని ఎదిగింపచేయండి ప్రభువా.
అటు కృపను ఇక్కడ ఉన్నటువంటి నాకు మా అందరికీ దయచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.